ప్రాణం మా దుర్గమ్మ. సో నాకు హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు ఇవాళ కాసేపు ఏంటంటే పూజ గది చూపిస్తున్నాం అనుకుంటున్నారా. శ్రావణ మాసం మంగళవారం కదా, ఇవాళ అమ్మవారిని క్లీన్ చేస్తున్నాను అనమాట. శ్రావణ మాసంలో క్లీన్ చేయలేదు ఇప్పటి వరకు. సో ఇవాళ క్లీన్ చేద్దామని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట. అమ్మవారిని కడుక్కొని పెట్టుకుందామని. సో చెప్పాను కదా ఊర్లో లేను అని చెప్పేసి. సో డిలే అయిపోయింది అమ్మవారిని సెట్ చేసుకోవడానికి. సో నాకు ఆడపిల్లలు లేరు కనుక ఏది ఉన్నా అమ్మవార్ల మీదనే చూసుకుంటాను అనమాట. తయారు చేయడము, బ్యాంగిల్స్ మ్యాచింగ్, డ్రెస్సులు మ్యాచింగ్ అన్నీ అనమాట. సో ఇదండి ఇవాళ బ్లాగ్. సో ఇదేంటంటే క్లీన్ చేయక ముందు వీడియో, మళ్ళీ మీకు రెడీ అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతాను. ఇదిగోండి కడిగేసినవి, అంటే క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ ఫ్రెష్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా అమ్మవార్లు ఉన్నారనమాట. ఇది లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి. సో ఇప్పుడు మా అమ్మవార్లు అని చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మవార్లు రెడీ అవ్వాలి. ఇంకా అమ్మవార్లు ఇది కంచె నుండి తీసుకొచ్చారు ఒక అయ్యగారు, కంచి కామాక్షిదేవి అనమాట. ఇది మైనం గౌరీ అమ్మ, గౌరమ్మ. మా తెలిసిన ఒక అక్కయ్య చేసిచ్చింది మైనంతోని. దాదాపు వైశ్యాస పెట్టుకుంటారు అందరూ, అంటే చాలామంది పెట్టుకుంటారు. ఇది నా మెయిన్, మా అమ్మవారు నా బంగారు తల్లి. నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి సిన్స్ 20 ఇయర్స్ నుంచి ఈ విగ్రహాన్నే ఒక కూతురులా చూసుకుంటాను అనమాట. అంటే రెడీ చేయడంలో తను నన్ను అమ్మలా చూసుకుంటుంది. సో ఇది యాక్చువల్లీ అమ్మవారికి బంగారుది ముక్కు పొడుక, పుస్తలు మట్టలు అనమాట. ఈ అమ్మవారికి కూడా ఓన్లీ బంగారు ముక్కు పొడుకు ఉంది. ఈ అమ్మవారి మట్టుకు ముక్కు పొడుక పెట్టరు కనుక ఒక పుస్తల తాడు అండ్ బంగారు గుండ్లతో చేయించిన అనమాట నల్ల పూసల గొలుసు. సో ఇవి మా అమ్మవార్లు, ఇప్పుడు రెడీ చేయడం చూపిస్తాను. ఇదిగోండి మా అమ్మవార్ల బ్యాంగిల్స్ చూసిండ్ర, 0 సైజ్. ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనుక్కొచ్చి పెడతా అనమాట. ఆడపిల్లలు ఉంటే ఎంత హడావుడు ఉంటుందో. ఇవన్నీ డిఫరెంట్ బ్యాంగిల్స్ అనమాట, డ్రెస్కి మ్యాచింగ్ కలర్ అమ్మవారి బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ ఏ డ్రెస్కి మ్యాచ్ అయితే ఆ డ్రెస్ కలర్ ప్లస్ స్టిక్లీస్ స్టిక్కర్స్ ఖచ్చితంగా మ్యాచింగ్ వేస్తా అనమాట. ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఉంటే ఆ డ్రెస్కి బ్యాంగిల్స్ మ్యాచ్ కంపల్సరీ అవ్వాల్సిందే. దసరాకు మాత్రం కొత్త బ్యాంగిల్స్ ఇవ్వంటాను, మామూలు టైంలో మటుకు ఇవే అడ్జస్ట్ చేస్తుంటాను అనమాట. మరి జ్యువెలరీ బాక్స్ ఎప్పుడెప్పుడు ఏమేయాలి అనేది. ఇదిగోండి ఇవన్నీ అమ్మవారి నగలు అనమాట ఇవన్నీ. సో మా అమ్మవారికి జడగలు కూడా ఉంది, జడకి అత్తమ్మ చేసిండ్రు. ఈ జడ మట్టుకు దసరా రోజు వేస్తా అనమాట. దసరా రోజు మంచిగా రెడీ చేస్తా, దసరాకి 9 డేస్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి. సో ఇవన్నీ వచ్చేసి మా అమ్మవారి జ్యువెలరీ. సో ఇప్పుడు రెడీ చేద్దాం రెండు అమ్మవారిని. సో ఫస్ట్ ఈ అమ్మవారిని రెడీ చేద్దాం. ఈ అమ్మవారికి డ్రెస్ వచ్చేసి క్రీమ్ కలర్. ఈ డ్రెస్సెస్ ఏంటంటే అత్తమ్మ కుడుతుంది అనమాట. గ్రీన్కి మ్యాచింగ్ ఇది అమ్మవారి కాసుల పేరు తీసుకున్నాను. ఇదిగోండి పుస్తెలు మట్టెలు అమ్మవారికి.
చెప్పను కదా గోల్డ్ బిట్స్ అని ఇవి నల్లపూసలు అండ్ బంగారం దాదాపు ఒక 2-3 గ్రామ్స్ ఉంటాయి అనుకుంటా సో ఎంఆర్కి బంగారం ఇద్దామని వేసా ఇట్లా సో ఎంఆర్ రెడీ అయిపోయింది ग्रीन ड्रेस की ग्रीन कलर बैंगल्स नेक्स्ट अम्मवर यह अम्मवर के फस्ट मन पसक मत गौरीदेवी का बट्टी पसपन ఈ అమ్మ డ్రెస్ వచ్చేసి బ్లూ కలర్ ఈ డ్రెస్ కలకుండా ఉండడానికి ఇది యాక్చువల్లీ మా అత్తమ్మ అప్పుడెప్పుడో పిల్లల की బ్రాస్లెట్ లా తీసుకొచ్చింది ఇది అమ్మార్ కాసల పేరు ఈ అమ్మార్ కూడా పుస్తలు మట్టలు అన్నమాట బ్లూ కలర్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ ब्लू बैंगल्स अम्मवर दादा रेडी अम्मवर की बोट पड़ा सो इधी अम्मवर लुक गौरीदेवी ఇదొకటి చిన్న పాపడి పిల్లలాగా లోపల ఊచోబెట్టిన తర్వాత పెడతాం అన్నమాట సో ఇది మా నెక్స్ట్ ఈ అమ్మ నాకు ఈమె తయారు చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ చాలా ఉంటది సో ఈ అమ్మకి ఏంటంటే ఫస్ట్ కాళ్ళకి పసుపు మా టైగర్ రాజుకి బొట్టు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మవారికి డ్రెస్ ఈ అమ్మవారు వచ్చేసి గ్రీన్ కలర్ శ్రావణ మాసం కదా అని ग्रीन कलर थ्रेड कटे मुदे ओनी अन्ट सो इला मुक्पुड़क दिगा एंकंटे मल इक उड़पोद भय सो हमवर्क चैन दी वाला यूजन చంద్రహారం లాగా ఉంటది మోడల్ ఈ సర్ పర్ల్స్ నెక్లెస్ ఇద్దాం అనుకుంటున్నా బాగుంటది కదా అని ఒకటి గుండ్ల దండ ఇదేంటంటే చోకర్ లాగా ఉంటది కదా నెక్లెస్ అని అదొక్కటి
ప్లస్ నల్ల పూసల తాడు. ఇవి అమ్మవారి పుస్తలు మట్టెలు. ఇది పైన సో కాసుల పేరు ఉంది, కాకపోతే ఇప్పుడు వేయట్లేదు, తీసేస్తాం అన్నమాట. పర్ల్స్ వేసిన తర్వాత సరిపోదు కదా ప్లేస్. మా అమ్మవారికి జడేస్తే ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా. కాకపోతే దసరాకి అది సో అమ్మవారు కూడా బొట్టు పెట్టుకుందాం. ఒకటి చిన్నది పాపిట బిళ్ళ లాగుందన్నమాట, పాపిట బిళ్ళ. ఇయర్ రింగ్స్, ఫస్ట్ బ్యాంగిల్స్ మర్చిపోయాను, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ మ్యాచింగ్ అని చెప్పారు కదా ఇందాక. ఏంటంటే ఇయర్ రింగ్స్ సో ఇది మా అమ్మవారు రెడీ అయిపోయినాక. మళ్ళీ మా ముగ్గురు అమ్మలు, ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ. సో అయిపోయిందండి, మా అమ్మవార్లు కూర్చున్నారు. ఇదిగోండి మా గౌరీ అమ్మవారు, కామాక్షి, మా దుర్గాదేవి. చూసారా, దాదాపు 2.5 అవర్స్ పట్టింది నకిలిని రెడీ చేయడానికి. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. నేను మాతృతో కాసేపు ఇప్పటివరకు ఏంటంటే నీకు చూపించాను కదా మా అమ్మవార్లని, అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా అప్పటి నుండి అమ్మవారిని డెకరేట్ చేశాను. అయిపోయింది, అవర్స్ పడుతుంది వీళ్ళని రెడీ చేయడానికి. ఎందుకంటే చెప్పాను కదా ఆడపిల్లలు లేరు అని. సో ఏదున్నా అమ్మవారి మీదనే తెచ్చేసుకుంటారు కోరికలన్నీ. సో చెప్పాను కదా ఇదేమో గౌరీదేవి అనమాట, మా మైనంతో చేసింది, మా తెలిసిన ఒక అక్కయ్య చేసి ఇచ్చారు మా మైనం గౌరీ గౌరీదేవి అమ్మవారు. ఇదేంటంటే మా ఒక ధర్మపురిలో ఒక అయ్యగారు కంచి నుంచి తీసుకొచ్చారు అమ్మవారు. సో ఇది నా ఫేవరెట్, నా ప్రాణం మా దుర్గమ్మ. సో నాకు నేను పూజ చేసినప్పటి నుంచి అదే విగ్రహం ఉంది, సో దానికే అనమాట. సో ఇప్పుడు దసరా కూడా వస్తుంది కదా, సో ఈసారి స్పెషల్గా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను దసరా మా అమ్మవారి కోసమని. సో ఇవాళ ఏంటంటే శ్రావణమాసము ఫ్రెష్ ఉంచుకోవాలి కదా దేవుళ్ళని చెప్పేసి ఆశ్రమాసంలో అమావాస్య రోజు కడిగేసుకున్నాను. సో మళ్ళీ శ్రావణంలో ఇవ్వాలి, మొన్న 1 వీక్ 10 డేస్ లేనమాట. సో అందుకని పూజ లేట్ అయింది, ఈసారి నోముకోవడము నోముకోలేదు, ఈ ఫ్రైడే నోముకుంటాను అమ్మవారికి. సో ఇది లక్ష్మీదేవి అనమాట. నేను ఏంటంటే స్పెషల్గా ఏం కూర్చోబెట్టుకోను. సో ఒకటి దాన్ని ఏమంటారు గంగలం లాగా ఉంటుంది కదా, దాంట్లోనే ఫస్ట్ టైం అనమాట అమ్మవారిని కూర్చోబెట్టి వస్త్రం వేసి ఈ వస్త్రం కట్టానమాట. సో కలశము అలాంటిది ఏం పెట్టుకోను నేను. సో చూద్దాం రండి అమ్మవారికి దీపారాధన. మంగళవారం మంగళవారం లలిత చాలీస చదువుకుంటాం అన్నమాట. ఇవాళ మా అమ్మవారు గ్రీన్ కాస్ట్యూమ్లో ఉంది. గౌరీదేవి వచ్చేసి బ్లూ, అమ్మవారు వచ్చేసి గ్రీన్. సో ఇదండి మా అమ్మవారు. ఓకే అండి, ఇది నా పూజ రూము. ఇంచుమించు నా పూజ రూమ్ టూర్ అని వచ్చి దీన్ని, ఎందుకంటే దాదాపు అన్ని చూపించేసిన పూజ రూమ్లో ఏమున్నాయి అనేసి. సో ఇది
ఇవాళ వ్లాగ్ అండి, శ్రావణ మాసంలో మంగళవారం రోజు. సో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అని. సో నా పూజ రూమ్ ఎలా ఉంది, మా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు. థ్యాంక్ యూ.